ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ మెట్ల మార్గం పాదాల వద్ద స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టిన ఏలూరు జనసేన నాయకులు, వీర మహిళలు స్వామివారి పాదాల మెట్లకు పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ క్షమించు స్వామి అని నినాదాలు చేస్తూ మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ స్వామివారిని దర్శించుకున్నారు. జనసేన నాయకులు, కూటమి నేతలు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైనందువలన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేనుసారం పశ్చాత్తాప దీక్ష చేపట్టినందున వారికి సాంఘీ విభాగంగా ఈ కార్యక్రమం చేపట్టిన జనసేన నాయకులు గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి, కాశీ నరేష్, జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కుసుమ కుమారి, ద్వారకా తిరుమల జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోట అంజిబాబు, వాణిజ్య విభాగ టిడిపి అధ్యక్షులు ఇమ్మడి రత్నాజీ, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, మీడియా ఇన్ఛార్జీ జనసేన రవి, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ గిడితూరి పద్మ, 1 టౌన్ మహిళ సెక్రటరీ బెలగా గాయత్రి, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు జగపతి, మనోహరం స్వామి, కునికి మహేష్, సిద్ధు, వీర మహిళలు గుదే నాగమణి, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశాయ స్వామి, గత ప్రభుత్వంలో ఎంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డు అంటే అది స్వామివారికి ప్రత్యక్షంగా తినేది చరిత్రలో తెలిసిన విషయమే అందరికీ. అలాంటి ప్రసాదాన్ని కూడా గత ప్రభుత్వం, సైకో ప్రభుత్వం వదలలేదు. దాన్ని కూడా కల్తీ చేసి జనాలకి ఏ విధమైతే అన్ని కల్తీ సరుకులు చేశారో, ఆఖరికి స్వామివారి ప్రీతిప్రదమైన లడ్డూను కూడా కల్తీ చేసి హిందూ హైందూ ధర్మాన్ని అతిహాసం చేశారు. అది చాలా తప్పైన విషయం. ప్రపంచం అంతటా కూడా హిందువులు ఏక గొంతుతో ఇది తప్పు స్వామి, క్షమించు స్వామి అని చెప్పేసి అంటున్నారు. అదే రీతిలో మన కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దోషులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కూటమి ప్రతినిధులు ఏకదాటి మీద ఉన్నారు. ఈ విషయాన్ని దోషుల్ని సరిగ్గా శిక్షించినట్టయితే హిందువుల యొక్క మనోభావాలు మంచిగా ఉంటాయని ఆలోచించి ఈ రోజున మన మిత్రపక్షమైనటువంటి జనసేన, ఏలూరు జనసేన నాయకులు ఈ రోజున ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చి మెట్టు పూజ చేసి మోగాళ్ళ మీద స్వామివారిని క్షమించు స్వామి, క్షమించు స్వామి అని చెప్పేసి ఒక విషయానికి చేయాలి. మేము కూడా ఏకీపిస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలు ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి దీన్ని ఆలోచించి ఈ ప్రభుత్వం శిక్షల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏదైతే మన పెద్ద తిరుపతిలో లడ్డు అపవిత్రం ఏదైతే చేశారో హిందూ ధర్మంగా మేమందరం ఆయన్ని క్షమించమని కోరుతూ ఈరోజు ఇక్కడికి చిన్న తిరుపతి మోకాళ్ళతో నడవడానికి రావడం జరిగింది. మా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా, మా పార్టీ సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 11 రోజులు దీక్ష చేపట్టారో ఆయన దీక్షకి మద్దతుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఒక హిందూగా మేము కూడా ముందుకు వచ్చి దీంట్లో భాగస్వాములు అవడం జరిగింది. ఎవరైతే ఈ లడ్డు విషయంలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని శిక్షించాలి. భగవంతుడు ఎలాగో శిక్షిస్తారు, అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఫాస్ట్గా రియాక్షన్ తీసుకుని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష వేయాలి. లేకపోతే హిందూ మనోభావాలన్నీ తీవ్రంగా మనోవేదనకి గురవుతున్నాయి. అవన్నీ కాకుండా త్వరగా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికి కూడా శిక్ష వేసి దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. స్వామి క్షమించు అనే కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది ఈరోజు. స్వామి ఇక్కడికి వచ్చి మేమందరం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమ్మల్ని కూడా ఎవరో చేసిన తప్పు కూడా మేము కూడా క్షమించమని వేడుకుంటూ మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. మమ్మల్ని అందరికీ కూడా ఆ దోషులతో సమానంగా మీరు చూడకుండా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.